వీడియోలో వచ్చేసి నేను శారీ మోడిఫికేషన్ అనేది చూపిస్తున్నానండి. సో ఈ శారీ నేను మోడిఫికేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే డ్యామేజ్ శారీ అన్నమాట. సో మీరే చాలామంది అనుకుంటున్నారు కదా, ఆన్లైన్లో పర్చేస్ చేశానా మళ్ళీ డ్యామేజ్ శారీ వచ్చిందా అని. కాదండి, ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను శారీ. చెప్పాలంటే డ్యామేజ్ ఉందని కూడా నాకు తెలుసు, బట్ ఇది ప్యూర్ కోరా శారీ అన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది, అంటే చెప్పాలంటే నాకు 80% ఆఫ్ వచ్చిందండి. సో చాలా బాగుంది, జస్ట్ బ్లాక్ కలర్ అన్నమాట. చెప్పాలంటే కలర్ బ్లాక్ కాబట్టి తొందరగా అట్రాక్ట్ అయ్యాను. సో దీన్ని మోడిఫికేషన్ చేస్తే చక్కగా యూజ్ చేసుకోవచ్చు కదా, చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది అని చెప్పి అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను అంటే ఎక్కువగా చెప్పాలంటే శారీస్ అన్నీ కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకునే తీసుకుంటూ ఉంటానండి. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే యూజ్ చేయను శారీస్ అనేవి. సో అందుకని ఏంటంటే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టను. ఇదేంటంటే ప్యూర్ క్వాలిటీ తీసుకోవాలంటే దాదాపు 3000 దాకా ఉందన్నమాట. సో నాకు వచ్చేసి ఒక 600కే వస్తుంది కదా, 600 లోపే పడిందండి. సో అందుకని నేను ఈ శారీని అయితే తీసుకొని చక్కగా దాన్ని ఎలా కవర్ చేశాను అనేది అయితే వీడియో తీస్తున్నాను. నాకు అనిపించింది నేను తీసుకొని చేసుకోవడమే కాదు, వీడియో కూడా తీస్తే మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. అంటే మీరు వాంటెడ్గా డ్యామేజ్ శారీ కొనుక్కోవాలని కాదు నా ఉద్దేశం. పొరపాటున ఎప్పుడైనా మనం కొనుక్కున్న తర్వాత అయినా, అంటే లైక్ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టి కానీ పిగుళ్ళు అలాంటివి వస్తాయి కదా, సో వాటిల్ని ఎలా కవర్ చేసుకోవచ్చు, లేదా ఐరన్కి ఇచ్చినప్పుడు ఏదైనా మనకి చిన్న డ్యామేజ్ జరిగినా దాన్ని ఎలా కవర్ చేసుకోవచ్చు, మీకు కూడా చిన్న ఐడియా ఉంటుంది కాబట్టి నేను దీన్ని వీడియోగా తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. బట్ నాకైతే డ్యామేజ్ శారీ అని తెలిసే కొన్నానండి. సో లేట్ ఎందుకు, ఎలా కవర్ చేస్తున్నాను అనేది చూసేయండి. ఈ శారీ అనేది పళ్ళు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట, టెసల్స్ వచ్చినాయి అండ్ ఇలా వస్తుంది మనకి. సో డ్యామేజ్ అనేది ఈ పార్ట్లో వచ్చిందండి, కనిపిస్తుంది కదా మీకు, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో ఈ ప్లేస్లో ఒకటి అండ్ పళ్ళులో ఇలా చిన్న హోల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ రెండు ప్లేసెస్లోనే వచ్చిందండి. రిమైనింగ్ శారీ అంతా కూడా బాగుంది, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా. సో ఈ పార్ట్లో తప్ప రిమైనింగ్ అంతా కూడా శారీ బాగుందన్నమాట. మనకి బోర్డర్లో కానీ అంతా కూడా డిజైన్ కూడా ఇలా వస్తుంది, కింద వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది. సో పైన బోర్డర్ కూడా సేమ్ అన్నమాట. సో మనకి శారీ అంతా కూడా బాగుంది, ఓన్లీ పళ్ళులోనే ఇలా వచ్చినప్పుడు మనము ఇలా ట్రై చేస్తే ఏంటంటే చక్కగా కట్టుకోవచ్చు. అండ్ మనకి ఇలాంటి శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయండి. సో చూడండి, ఇది అన్నమాట బ్లౌజ్ పార్ట్ అన్నమాట. ఇదంతా కూడా బ్లౌజ్ ఎక్కువగానే ఇచ్చారండి, బ్లౌజ్ కూడా చాలా ఉంది. సో ఈ ప్లేస్లో అయితే డ్యామేజ్ వచ్చింది కాబట్టి నేను ఎగ్జాక్ట్ ఇక్కడి వరకు అయితే కట్ చేసేస్తున్నానండి. సో ఇలా స్ట్రైట్గా కట్ చేసేయాలన్నమాట, నార్మల్గానే ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసేస్తాను. అంటే ఈ పళ్ళు పార్ట్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. ఈ టూ ప్లేసెస్లో ఉందండి డ్యామేజ్ అనేది, ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఈ పార్ట్ని అయితే తీసేస్తున్నాను, కట్ చేసి చూపిస్తాను మీకు. శారీ పళ్ళు అయితే ఇదండి, పళ్ళు పార్ట్ అనేది కట్ చేసేసాను. మీకు శారీ ప్రైస్ కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట యాక్చువల్ ప్రైస్ అయితే ఇది, బట్ మనకి డ్యామేజ్ ఉంది కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. సో అందుకని తీసుకొని దీన్ని అయితే నేను మోడిఫికేషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది కట్ చేసేసుకున్న తర్వాత, సో చూడండి ఇట్లా పళ్ళులో మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చి టెసల్స్ వచ్చినాయి అన్నమాట. సో ఈ పార్ట్ని వేసుకుంటే బాగుంటుంది కాబట్టి దీన్ని అయితే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కావాలంటే ఈ డిజైన్ వేసుకోవచ్చు, అంటే ఇక్కడ హోల్ ఉంది కాబట్టి డిజైన్ తీసేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది కట్ చేసేసి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది పళ్ళు వచ్చేసి ఎక్కడ కట్ చేస్తున్నానో మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి. సో ఇది టెసల్స్ ఉన్నాయి కదా, సో ఈ బోర్డర్ని అయితే నేను ఆ పళ్ళుకి అటాచ్ చేస్తానన్నమాట. సో అందుకని దీన్ని ఫోల్డింగ్కి ఉండేలాగా చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే సో కొంచెం ఇలా ఈ విధంగా అయితే మొత్తం క్రింది వరకు కూడా ఇలాగే కట్ చేసేసుకుంటాను. సో ఇలా పీస్ని అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం కావాలంటే హ్యాండ్స్కి అట్లా వేసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే మనకి బ్లౌజ్ ఎలాగో ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఈ పీస్ అనేది ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ హ్యాండ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్లో. అండ్
నెక్స్ట్ వచ్చేసి మనకి కావాలంటే ఈ బార్డర్ని కూడా పళ్ళుకి అటాచ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. పళ్ళుకి అటాచ్ చేయాలి బార్డర్ అంటే బోత్ సైడు కూడా కొంచెం మనం ఎడ్జెస్ అనేవి ఉంచుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ చివరికి కాకుండా ఫోల్డింగ్కి ఫ్యాబ్రిక్ ఉండేలాగా చూసుకొని కట్ చేయాలి. సో నేను ఇది కూడా అయితే కట్ చేస్తున్నానండి, ఇలా బోత్ సైడు కూడా. చూసారు కదా ఈ విధంగా బోత్ సైడు ఫ్యాబ్రిక్ ఉండేలాగా మొత్తం కట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా మిడిల్లో కూడా అయితే పీస్ అయితే కట్ చేసేసానండి. సో ఇప్పుడు దీన్ని పళ్ళుకి నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇది పళ్ళు వైపు మనం కట్ చేసుకున్నదన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా జస్ట్ సన్నగా అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. అంటే డబుల్ ఫోల్డింగ్ కూడా కాదు, జస్ట్ ఇలా ప్లెయిన్గా ఉన్నదాన్ని కొంచెంగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చివరి వరకు అయితే స్టిచ్ అనేది వేసేస్తాను. ఇలా చివరి వరకు అయితే స్టిచ్ అయితే వేసేసానండి. మళ్ళీ వచ్చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఇప్పుడు ఈ పళ్ళు అనేది ఉంది కదా, మనం ఈ టెసల్స్ ఉన్న వైపు అయితే కట్ చేసుకున్నాం కదా, సో దీన్ని సో చూడండి ఇలా సన్నగా జస్ట్ కొంచెంగా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టయితే ఒక స్టిచ్ వేసేయాలి. క్లియర్గానే కనిపిస్తుంది కదా. సో ఇట్లా జస్ట్ ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో పైన ఇలా స్టిచ్ వేసేసానండి. చూడండి మనకి శారీలో వచ్చినట్టే అనిపిస్తుంది అన్నమాట ఈ పళ్ళు అనేది. సో ఇలా మొత్తం కూడా క్రింది వరకు స్టిచ్ అనేది వేసేసానమాట ఇక్కడ వరకు. సో మనకి రెండు కూడా సేమ్ పన్న కాబట్టి ఎగ్జాక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ లైన్ కట్ చేసుకున్నాను కదా, సో ఈ పింక్ అనేది ఇటు ఎడ్జ్కి వచ్చింది కాబట్టి ఈ పింక్ ఇటు ఎడ్జ్కి వచ్చేలాగా అయితే ప్లాన్ చేసుకుంటున్నానండి. సో దీన్ని ఏం లేదు, సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ బంచ్ పక్కనగా గుడుతున్నాను. సో ఎందుకు అనుకోవచ్చు, ఇక్కడైతే ఫ్యాబ్రిక్ అనేది చూడండి జస్ట్ కొంచెం ఈ ప్లేస్లో అయితే కొంచెం మళ్ళీ నలిగినట్టుగా ఉందన్నమాట. అంటే మనకి గట్టిగా లాగితే పిగిలిపోయేలా ఉంది. సో దీన్ని కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అండ్ పళ్ళు కొంచెం హైలైట్ అయినట్టు ఉంటుంది కాబట్టి నేను దీన్ని కూడా అయితే అటాచ్ చేస్తున్నాను. సో ఈ బంచ్ పక్కనగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ అనేది వేసేస్తానండి. ఇట్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా వేస్తాను అండ్ ఇట్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి వేస్తాను. సో వేసేసిన తర్వాత చూపిస్తాను మీకు. సో మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి ఈ లైన్ కూడా చూడండి. సో ఇది ఫస్ట్ మనం అటాచ్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, మనకి ఏమీ తెలియదండి డిఫరెన్స్ కూడా. మొత్తం కూడా ఇలా క్రింది వరకు అయితే స్టిచ్ అనేది వేసేసాను. మీకు ఓవరాల్గా లుక్ మొత్తం కూడా చూపిస్తాను శారీ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. ఫస్ట్ మీకు ఒక క్లిప్ యాడ్ చేశాను కదా, శారీ ఎలా ఉంది, ఎక్కడ డ్యామేజ్ వచ్చింది, ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది ఓవరాల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియో తీయలేదన్నమాట. అండ్ ఇప్పుడు మొత్తం శారీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అన్నమాట, ప్లెయిన్ అంతా కూడా ఇది బ్లౌజ్ పార్ట్. ఇది కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి, 1 మీటర్ పైన 10 సెంటీమీటర్స్ ఉందన్నమాట ఈ ప్లెయిన్ అనేది. సో ఇలా వస్తుంది, కింద చిన్న బార్డర్, పైన కూడా అంతే చిన్న బార్డర్ని అయితే ఇచ్చారు. సో ఇట్లా సైడ్ కూడా బార్డర్ అయితే ఇచ్చారండి, మనం ఏదైనా నెక్ ప్యాటర్న్కి ఏదైనా పెట్టించుకోవాలన్నా యూజ్ అవుతుంది. సో నేనేమనుకున్నాను అంటే కొనుక్కునే ముందే ఇది బ్లౌజ్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఎంత బ్లౌజ్ పీస్ అవసరమో అంతే తీసుకొని రిమైనింగ్ శారీలోనే ఉంచేద్దాము, అప్పుడు నాకు కుచ్చుళ్ళు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే పళ్ళు దగ్గర డ్యామేజ్ వచ్చింది కాబట్టి ఆ పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. కట్ చేసినప్పుడు కొంచెం లెంత్ తగ్గుద్ది కాబట్టి ఇలా మనకి బ్లౌజ్ పార్ట్లో అది కొంచెం ఉంచేస్తే ఆ లెంత్ అనేది కవర్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఏ శారీ మోడిఫికేషన్ చేయాలన్నా ఫస్ట్ లెంత్ విడ్త్ చెక్ చేసుకుని దాన్ని బట్టి చేసుకోవాలండి. మనం అంటే చూసుకోకుండా కనుక కట్ చేసేస్తే మళ్ళీ లెంత్ తగ్గితే బాగోదన్నమాట, కుచ్చుళ్ళు కూడా నిండుగా ఉండాలి కాబట్టి. సో అలా చెక్ చేసుకునే తీసుకున్నాను.
సో శారీ అంతా మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది, పైన బోర్డర్ ఇలా వచ్చింది, కింద కూడా సేమ్ బోర్డర్ అండి, మధ్యలో అంతా కూడా ఇట్లా వేవ్స్ లాగా వచ్చినాయి అన్నమాట, అలల డిజైన్ లాగా ఉంది. మీకు 2 లేయర్స్ పెట్టి చూపిస్తాను, క్లియర్గా డిజైన్ కూడా అర్థమవుతుంది. అండ్ బ్లాక్ కలర్ మీద ఇలా గ్రీన్తో కాబట్టి చాలా బాగుందన్నమాట డిజైన్ కూడా. నాకు బ్లాక్ కలర్ కూడా ఫేవరెట్ కలర్ అండి. శారీ అంతా కూడా క్లియర్గా చూడండి, ఇంకా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదన్నమాట, ఓన్లీ పళ్ళు దగ్గర పార్ట్లో మాత్రమే వచ్చింది. సో ఇలా మీలో చాలామంది అనుకోవచ్చు ఇంత ప్రైజ్ శారీ అంత తక్కువకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి, అంత డ్యామేజ్ ఉంది కాబట్టి ఇచ్చారండి. అది డ్యామేజ్ ఎలా అవుతుంది మేడం అని మీరు అనుకోవచ్చు. మనకి షాప్స్లో చక్కగా ఈ శారీస్ అన్ని ఫోల్డ్ చేసినప్పుడు పైన సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదండి, ఆ పైన సైడ్ మాత్రమే ఇట్లా డ్యామేజ్ రావటం కానీ లేదా షేడ్ అవుట్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటాయి కొన్ని శారీస్ని. వాటిల్ని బాగా గ్రేడ్ చేసి ఎక్కువ ఆఫర్కి అయితే పెట్టేస్తారు. కొన్ని 60% ఉన్నాయి, కొన్ని 70% ఉన్నాయి, కొన్ని 80% దాకా ఉన్నాయి. ఎందుకంటే ఆ డ్యామేజ్ని బట్టి వాళ్ళు ఇస్తారన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ర్యాక్స్లో పెట్టేసినప్పుడు గ్లాస్ డోర్స్ ఉంటాయి కదండి, అవి అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే ఆ ఒత్తిడికి అనమాట ఈ క్లాత్ అనేది పాడవుతుంది. అలా పైన లేయర్ ఒక్కటే, లోపలంతా కూడా శారీ బాగుంది. సో ఆ పైన లేయర్ని నేను కట్ చేసి ఇలా అయితే మోడిఫికేషన్ చేశాను చూడండి. ఇది చెప్తే తప్ప మనం చేసినట్టు ఉండదు మోడిఫికేషన్ కూడా. పళ్ళు ఇలా అన్నమాట, ఇలా చేశాను. ఈ 2 లైన్స్ని యూజ్ చేశానండి, కట్ చేసి ఈ 2 లైన్స్ని అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఏ మాత్రమో తెలియదు ఈ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారా శారీలో అన్నట్టే ఉంటుంది తప్ప మనం ఇది మోడిఫికేషన్ చేసామన్నట్టు తెలీదు. ఇలా చూపిస్తున్నాను చూడండి, 2 లేయర్స్లో ఇలా వస్తుంది. చక్కగా టెసల్స్ కూడా వచ్చినాయి, అవి కూడా ఉంచేసి ఇలా యాడ్ చేశాను పళ్ళు. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చూపిస్తాను, నేను కట్ చేసిన పీసెస్ని కూడా చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ చూడండి. సో ఇదన్నమాట యాక్చువల్ ప్రైస్. సో నాకు ఇదేంటంటే దగ్గర 600 పడింది. సో ఈ పీస్ చూడండి ఇలా మిగిలింది అన్నమాట, డిజైన్ అనేది ఇలా వచ్చింది. సో దీన్ని మనం హ్యాండ్ పార్ట్లో కానీ అట్లా లేదా బ్యాక్ సైడ్ ఏదైనా నెక్ కానీ అలా కూడా పెట్టించుకోవచ్చు. ఇలా 2 మిగిలినాయి అన్నమాట. సో దీన్ని నేను బ్లౌజ్గా ఎలా స్టిచ్ చేయిస్తాను అది కూడా నేను తర్వాత అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను, అప్పుడు మీకు కట్టుకుని కూడా చూపిస్తానండి లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో ఇదన్నమాట నేను ఈరోజు చేసిన వీడియో. సో చూసారు కదండి, శారీ అంతా కూడా మీకు పూర్తిగా ఓపెన్ చేసి క్లియర్గా చూపించాను, నేను దాన్ని ఎలా కవర్ చేశాను మొత్తం చెప్పాను. సో ఇది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత నేను కట్టుకుని కూడా చూపిస్తానండి. సో మనకి బాగా తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు ప్యూర్ క్వాలిటీ అనేది మనం ఇలాంటి అప్పుడప్పుడు తీసుకోవచ్చు, బట్ మన అకేషన్కి అయితే తీసుకోలేమండి. క్యాజువల్కి అయితే తీసుకోవచ్చు, అకేషన్కి అంటే మనం డ్యామేజ్ శారీస్ అనేవి తీసుకోం కాబట్టి. ఇలా క్యాజువల్గా ఎప్పుడైనా బాగా తక్కువకి వచ్చినప్పుడు నేను ఇలా తీసుకుని కూడా చెయ్యొచ్చు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఈ శారీ చేసిన తర్వాత నాకు చాలా వర్త్ అనిపించింది అనమాట. సో ఇలాంటి ఏమైనా ఫ్యూచర్లో నాకు దొరికితే కనుక వాటిల్ని కూడా నేను మోడిఫికేషన్ చేసి వీడియోస్ తీస్తూ ఉంటాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇది ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ మోడిఫికేషన్ మీకు ఎలా అనిపించింది అనేది తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.